నమస్తే వెల్కమ్ టు సాక్షి వరుస విజయాలతో ఆనందంలో మునిగిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది సన్ రైజర్స్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తదుపరి రెండు మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం కాగా ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సోమవారం గుజరాత్ రిటార్న్స్తో ఎస్ఆర్హెచ్ తలపడిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు తద్వారా గుజరాత్ స్కోర్ను కట్టడి చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు అయితే అప్పటికే చేతికి గాయమైన కారణంగా సుందర్ తన బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయాడు ఇక ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్కు గాయం తీవ్రమైనందున జట్టుకు దూరం కానున్నాడు ఈ విషయం గురించి సన్ రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ వాషింగ్టన్ కుడి చేతు బొటన వేలు మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది రాబోయే రెండు మూడు రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి అతడు కోలుకోవడానికి ఓ వారం రోజులు పట్టొచ్చు అని తెలిపాడు కాగా చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపుతో ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో బోని కొట్టిన ఎస్ఆర్ హెచ్ గుజరాత్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయం అందుకుంది